ప్రార్థన. పరిశుద్ధుడువైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ సమయమందు మీ వాక్యముతో మమ్ములను బలపరచండి. మేము మీ వాక్యమును వినుటకు మా హృదయాలను తెరవండి. నా తండ్రి, మేము మీ వాక్యమును శ్రద్ధగా విని, మేము మీ వాక్యమును యోగ్యమైనటువంటి మంచి మనస్సుతో విని అంగీకరించి, మీ వాక్యమును మా హృదయములో భద్రపరుచుకొని, మీ వాక్యానుసారమైనటువంటి జీవితమును మేము జీవించుటకు కృపనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి, ఆమెన్. మహాగణుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో మీకు నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. చూడండి, ఒకరోజు ఈ ఐదు వ్రేళ్ళు నేను గొప్ప అంటూ దెబ్బలాడుకున్నాయి. ఈ ఐదు వ్రేళ్ళు నేను గొప్ప అంటూ వివాదం పెట్టుకున్నాయి. ఆ వివాదంలో ఈ బొటన వ్రేలు నాలుగు వ్రేళ్లతో ఏమన్నదంటే, ఇదిగో నేను మీ అందరికంటే లావుగా ఉన్నాను, నేను మీ అందరికంటే బలంగా ఉన్నాను, మీ నలుగురు ఏదైనా ఒక పని చెయ్యాలంటే నేనుండాలి, నేను లేకుండా మీ నలుగురు ఏ పని చెయ్యలేరు అని ఈ బొటన వ్రేలు తన గొప్పతనాన్ని చెప్పుకుంది. తరువాత రెండవ వ్రేలు ఏమన్నదంటే, నేను చూపుడు వ్రేలును, ఎవరికైనా దారి చూపించాలంటే, ఎవరికైనా మార్గాన్ని చూపించాలంటే, ఎవరికైనా ఏదైనా ఒక ఇల్లు చూపించాలంటే, ఒక వస్తువును చూపించాలంటే ఎవరు చూపిస్తారు, నేనే చూపిస్తాను అని ఈ రెండవ వ్రేలు తన గొప్పతనాన్ని చెప్పుకుంది. అప్పుడు మూడవ వ్రేలు ఏమన్నదంటే, నేను మీ అందరికంటే పొడుగ్గా ఉన్నాను, నేను మీ అందరికంటే బారుగా ఉన్నాను, మీరందరూ నా కాళ్ళ దగ్గర ఉండవలసిందే, నేను చెప్పినట్లుగా మీరు చేయవలసిందే, అధికారమంతా నాదే అని ఈ మూడవ వ్రేలు తన గొప్పతనాన్ని చెప్పుకుంది. అప్పుడు నాలుగవ వ్రేలు ఏమన్నదంటే, చాలు చాలమ్మ బడాయి, నేను ఉంగరపు వ్రేలును, ఉంగరాన్ని ధరించుకుని బంగారమును ధరించుకుని ఎంత ఘనంగా ఉంటానో, నీ మొఖాలకేముంది అని ఈ నాలుగవ వ్రేలు తన గొప్పతనాన్ని చెప్పుకుంది. అప్పుడు ఐదవ వ్రేలు ఏమన్నదంటే, నేను మీ అంత గొప్పదాన్ని కాదులేమ్మ, నేను మీ అందరికంటే సన్నంగా ఉన్నాను, నేను మీ అందరికంటే చిన్నగా ఉన్నాను, కానీ దేవునికి దన్నం పెట్టేటప్పుడు, మొట్టమొదటిగా ఎవరు నిలబడతారంటే నేనే నిలబడతాను, అదృష్టం నాదే, అదృష్టం మీకు లేదు, మీకు రాదు అని ఈ చిటికెన వ్రేలు, ఈ చిన్న వ్రేలు తన గొప్పతనాన్ని చెప్పుకుంది. ఈ విధంగా ఈ ఐదు వ్రేళ్ళు నేను గొప్ప అంటూ దెబ్బలాడుకుంటూ ఉన్నాయి.
ప్రియమైన దేవుని ప్రజలారా, మనము మారు మనసు పొందాము. మనము యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాము. మనము యేసయ్యను హృదయంలోనికి ఆహ్వానించాము. మనము ప్రతి దినము ప్రభునామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము. మనము పాప క్షమాపణ పొందాము, రక్షణ పొందాము, బాప్తిసము పొందాము. మనమందరము యేసు ప్రభుని నమ్ముకుని బాప్తిసము పొందాము. కనుక మన మధ్యలో వివాదాలు ఉండకూడదు. మీ మధ్యలో వివాదము ఉండకూడదు. మీ కుటుంబంలో వివాదాలు ఉండకూడదు. సంఘాలలో వివాదము ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథములో ఏమని వ్రాయబడిందో తెలుసా? కలహారంభము నీటి గట్టును పుట్టు ఓట, వివాదము అధికము కాక మునుపు దాన్ని విడిచిపెట్టును అని వ్రాయబడింది. నిజమే, వివాదము అధికము కాక మునుపు దాన్ని విడిచిపెట్టాలి. వివాదం పెట్టుకుని ఉపవాస ప్రార్థనలు చేస్తే ప్రయోజనము ఉండదని పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథములో వ్రాయబడింది. కనుక వివాదము అనేది ఒక్క నాటికి కూడా పనికిరాదు. మన మధ్యలో వివాదాలు ఉండకూడదు. మన మధ్యలో, మీ మధ్యలో గొడవలు ఉండకూడదు. మీ కుటుంబములో మనస్పద్ధతులు ఉండకూడదు. మీ కుటుంబములో, సంఘములో, మన మధ్యలో, మీ మధ్యలో దెబ్బలాటలు ఉండకూడదు. మన మధ్య కలహము ఉండకూడదు. ఏముండకూడదు? కలహము. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం 13:7 ఏమని వ్రాయబడిందంటే, అప్పుడు అబ్రహాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహము పుట్టేను అని బైబిల్లో వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది? అబ్రహాము పశువుల కాపురులకు లోతు పశువుల కాపురులకు ఏం పుట్టింది? కలహము పుట్టింది. అబ్రహాముకు లోతుకి మధ్యలో కలహము పుట్టలేదు. అబ్రహాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు కలహము పుట్టింది. ఈ సంఘ దైవజనుడు, ఆ సంఘ దైవజనుడు బాగానే ఉన్నారు. ఈ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కొట్టుకు చస్తున్నారు. ఈ సంఘ విశ్వాసులకు, ఆ సంఘ విశ్వాసులకు మధ్యలో కలహము. కలహము అనేది ఎంత మాత్రమును కూడా మంచిది కాదు. అబ్రహాము లోతుతో ఏమన్నాడంటే, ఇదిగో మనము బంధువులము. అబ్రహాము లోతుతో అంటున్న మాట ఏమంటున్నాడు? మనము బంధువులము, కనుక నాకు నీకు మధ్యలో కలహము ఉండకూడదు. నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు మధ్యలో కలహము ఉండకూడదు అని అన్నాడు. అబ్రహాము ఆ మాట ఎందుకన్నాడో తెలుసా? 1, అబ్రహాము మంచి ప్రార్థనాపరుడు. అబ్రహాము విశ్వాసం కలిగిన వాడు. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందుకే అబ్రహాము లోతుతో అంటున్నాడు, ఇదిగో మనము బంధువులము, మన మధ్యలో కలహము ఉండకూడదు. నిజమే, బంధువుల మధ్య కలహము ఉండకూడదు. స్నేహితుల మధ్య కలహము ఉండకూడదు. రక్త సంబంధుల మధ్య కలహము ఉండకూడదు. తోబుట్టువుల మధ్య కలహము ఉండకూడదు. మీ కుటుంబములో కలహము ఉండకూడదు.
మన మధ్య కలహము ఉండకూడదు, మీ మధ్య కలహము ఉండకూడదు. ఎందుకో తెలుసా? కలహము ఉంటే ఆ కలహము ఏం చేస్తుందంటే బంధువులను విడదీస్తుంది. కలహమునకు ఉన్నటువంటి గుణం ఏంటో తెలుసా? విడదీసే గుణం. కలహము బంధువులను విడదీస్తుంది, కలహము కుటుంబాన్ని విడదీస్తుంది, కలహము స్నేహితులను విడదీస్తుంది, కలహము రక్త సంబంధులను విడదీస్తుంది, కలహము సంఘాన్ని విడదీస్తుంది. అందుకే అబ్రహాము లోతుతో అంటున్నాడు, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు మధ్యలో కలహము ఉండకూడదు. ఏముండకూడదు? కలహము ఉండకూడదు అని అన్నాడు. ఎవరన్నారు? అబ్రహాము అన్నాడు. నిజమే ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రార్థనా పరులు విశ్వాసం కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంటే కలహమును అణిచివేస్తారు. ఏం చేస్తారు? కలహమును అణిచివేస్తారు. బైబిల్లో ఏమని వ్రాయబడిందో తెలుసా? కోపేద్రకి ఎగువాడు కలహమును రేపును, దీర్ఘశాంతము కలిగిన వాడు వివాదమును అణిచివేయును అని వ్రాయబడింది. దీర్ఘశాంతము కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, ప్రార్థనా పరుడు ఏం చేస్తాడంటే వివాదమును అణిచివేస్తాడు, కలహమును అణిచివేస్తాడు. కోపిష్ఠుడు, మూర్ఖుడు, పేరాశ కలిగిన వాడు కలహమును పుట్టిస్తాడు, కలహమును రేపుతాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మనము యేసు ప్రభుని నమ్మిన వారము, మనము దేవుని కుటుంబం, మనమందరము దేవుని కుటుంబములో ఉన్నాము, మనము మారు మనస్సు పొందిన వారము, మనము దేవుని కుటుంబమై ఉన్నాము. కనుక మన మధ్యలో ఏముండకూడదంటే కలహము ఉండకూడదు. ఒకరి మీద మరొకరికి కోపము ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథములో ఏమని వ్రాయబడిందో తెలుసా? ఇప్పుడైతే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, మీ నోట భూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి అని వ్రాయబడింది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపమును విసర్జించాలి. ఎందుకు విసర్జించాలి? కోపము అనేది సాతానుకు సంబంధించింది, చీకటికి సంబంధించింది, అపవాదికి సంబంధించింది. ఎవరికి సంబంధించింది? అపవాదికి సంబంధించింది. పరిశుద్ధ గ్రంథములో ఏమని వ్రాయబడిందో తెలుసా? అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు, కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు అని వ్రాయబడింది. నిజమే, పాపము చేసేవారు అపవాది సంబంధులు. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, మీ నోట భూతులు అని వీటినన్నిటినీ మనము విసర్జించాలి. ఎందుకంటే అవి పాపములకు సంబంధించిన కార్యక్రమాలు. పాపము చేసేవారు చీకటి సంబంధులు, పాపము చేసేవారు అపవాది సంబంధులు, పాపము చేసేవారు సాతాను సంబంధులు. మనము వెలుగు సంబంధులము, మనము దేవుని కుటుంబమై ఉన్నాము. కనుక ఒకరి మీద మరొకరికి ఏముండకూడదంటే కోపము ఉండకూడదు, ఒకరి మీద ఒకరికి పగ ఉండకూడదు. అంతరంగమన పగ ఉంచుకునివాడు అబద్ధికుడు అని వ్రాయబడింది. ఒకరి మీద మరొకరికి ద్వేషము ఉండకూడదు, ఒకరి మీద మరొకరికి కక్షలు ఉండకూడదు. ఏముండకూడదు? కక్షలు ఉండకూడదు.
మన మధ్యలో వివాదము, కక్షలు, కోపము, పగ, అసూయ, ద్వేషము ఇటువంటి కార్యక్రమాలు మన మధ్యలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అయితే మరి మన మధ్యలో ఏముండాలి అమ్మా? మన మధ్యలో ఏముండాలి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, క్షమాపణ, ఆదరణ, ఐక్యత అను శ్రేష్టమైనటువంటి కార్యక్రమాలు మనలో, మన మధ్యలో, మీలో, మనందరిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మన మధ్య ఉండవలసింది ప్రేమ. ఏముండాలి? ప్రేమ. బైబిల్లో ఏమని వ్రాయబడింది? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని వ్రాయబడింది. ప్రేమను సంపాదించుకోవటానికి మనము ప్రయాసపడాలి. లోకములో చాలామంది ప్రజలు ధనాన్ని సంపాదించటానికి ప్రయాసపడుతున్నారు, ఆస్తులు సంపాదించుకోవటానికి ప్రయాసపడుతున్నారు, బంగారము సంపాదించుకోవటానికి ప్రయాసపడుతున్నారు, వాహనాలను సంపాదించుకోవటానికి ప్రయాసపడుతున్నారు. బైబిలు ఏం చెప్తుందంటే, ప్రేమను సంపాదించుకునుటకు ప్రయాసపడుడి అని బైబిల్లో వ్రాయబడింది. మనము ప్రేమను సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి. పరిశుద్ధ గ్రంథములో మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమని వ్రాయబడిందో తెలుసా? మనుషుల భాషలతోనూ, దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేనివాడునైతే మ్రోగుడి కంచెను గనగనలాడు తాళమునయుందును అని వ్రాయబడింది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి ప్రేమ, ప్రేమను సంపాదించుకునుటకు ప్రయాసపడు. విశ్వాసమును, నీతిని, ఓర్పును సంపాదించుకునుటకు ప్రయాసపడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. మనము ప్రేమను సంపాదించుకోవాలి. ఎందుకంటే ప్రేమలో 15 శ్రేష్టమైనటువంటి గుణాలు ఉన్నాయి. ప్రేమలో ఎన్ని శ్రేష్టమైనటువంటి గుణాలున్నాయి? 15. ఏంటవి? 1, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును, మత్సర పడదు, దంభముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము, దేవుని కుటుంబములో చేర్చబడిన మనము ప్రేమను సంపాదించుకొని ఇతరులను ప్రేమించే వారముగా ఉండాలి. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. మన మధ్యలో ఉండవలసింది ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఐక్యత మన మధ్యలో ఉండాలి. ఏముండాలి మన మధ్యలో? ఐక్యత. బైబిల్లో ఏమని వ్రాయబడిందో తెలుసా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని వ్రాయబడింది. నిజమే, మనమందరము ఐక్యత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. దానిమ్మ పండులో గింజలు దగ్గర దగ్గరగా ఐక్యతగా ఉంటాయి. మన నోటిలో ఉన్నటువంటి పళ్ళు ఎలా ఉంటాయి? దూరంగా దూరంగా ఉంటాయా? లేదు లేదు, దగ్గర దగ్గరగా ఐక్యతగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఐక్యతగా ఉంటాయి. ప్రియమైన
దేవుని ప్రజలారా, ఒక తాడును గట్టిగా లాగితే ఏమవుతుంది? పుడుక్కుమని తెగిపోతుంది. నాలుగు పేటల తాడుని గట్టిగా లాగితే తెగుతుందా? తెగదు. ఐక్యతలో ఏముందంటే బలముంది, ఐక్యతలో శక్తి ఉంది. హల్లెలూయా. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ప్రభుని నమ్మిన మనము ఐక్యత కలిగి, యేసుక్రీస్తు ప్రభుల వారికి కలిగిన మనస్సును కలిగి మనము బ్రతకాలి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడువైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. దేవా, ఇంతవరకు విన్న వర్తమానమును మా హృదయములో భద్రపరుచుకొని, సాతానుకు సంబంధించిన కార్యక్రమాలు, చీకటికి అపవాదికి సంబంధించిన కార్యక్రమాలు మేము విసర్జించి తండ్రి ప్రేమ, క్షమాపణ, ఆదరణ, ఐక్యత అను శ్రేష్టమైనటువంటి గుణాలు కలిగి మేము బ్రతుకుటకు, ఒకరి ఎడల ఒకరిని ప్రేమ కలిగి ఉండుటకు కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముడి యొక్క అన్యోన్య సహవాసం మనకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.